ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్మస్ సెలబ్రేషన్స్ కల్వరి టెంపుల్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్. క్రిస్మస్ ఆరాధనలకు ప్రవాహంలా వస్తున్న ప్రజలు, క్రీస్తు జననం గూర్చి అద్భుతమైన సందేశాన్ని అందించిన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు. మెయిన్ హాల్, బెత్లెహేమ్ హాల్, ఆడిటోరియం, కల్వరి టెంపుల్ ప్రాంగణం పూర్తిగా ప్రజలతో నిండిపోయిన దృశ్యం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్న అతిపెద్ద క్రిస్మస్ సెలబ్రేషన్స్ కల్వరి టెంపుల్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్. కల్వరి టెంపుల్లో జరిగిన క్రిస్మస్ ఆరాధనలకు వచ్చిన ప్రజలతో కిక్కిరిసిపోయిన కల్వరి టెంపుల్ ప్రాంగణం, రోడ్లు ఎక్కడా ఎన్నడూ జరిగిన విధంగా కనీ విని ఎరుగని రీతిలో జరిగిన క్రిస్మస్ ఆరాధనలు, కళ్లకు కట్టినట్లు ప్రదర్శించబడిన క్రీస్తు జనన ప్రదర్శన, కళ్ళు మిరుమిట్లు గొలిపిన అద్భుతమైన క్యాండిల్ లైట్ సర్వీస్, వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని, నిజ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించారు, బహు సంతోషాన్ని పొందుకున్నారు. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఇక్కడికి వస్తే పరలోకం వెళ్ళినంత హ్యాపీ ఉంది కల్వరి టెంపుల్. మాకు క్యాండిల్ లైటింగ్ చూస్తూ ఉంటే మాకు పరలోకంలో వెలుగుని చూసినట్లు ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉంది, మా హృదయం ఎంతో శుద్ధి పడింది. ఈరోజు వాక్యం ఉన్న తర్వాత నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఏమిటనేది నాకు బాగా అర్థమైంది. చాలా బాగా చెప్పారు, మళ్ళీ మళ్ళీ రావాలన్నట్టుంది. నిజమైన దేవుడికి చేతులు జోడించి ప్రార్థన చేసుకున్నాం. ఒకప్పుడు దేవుడు నమ్మేవాళ్ళని కాదు. సతీష్ గారు వాక్యం విన్న తర్వాత యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసు. నేను ఈ కల్వరి టెంపుల్కి రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇంత జనాన్ని నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. చాలా జనం వచ్చారండి, 3 లక్షల మంది వరకు వచ్చి ఉంటారు. అసలు నా బ్రతికిని నేను మార్చుకున్నాను. ఈరోజు అన్న ఇచ్చిన మెసేజ్ నా హృదయాన్ని కదిలించింది. నా జీవితాన్ని యేసుక్రీస్తుకి అప్పగించాను. ఈరోజు నేను 3 లక్షల మంది జనం వచ్చి దేవుని ఆరాధనలో పాల్గొన్నారు. కానీ ఇంత అద్భుతమైన చర్చి, ఇంత అద్భుతమైన ప్రపంచంలో దాదాపుగా ఎక్కడ లేదని నేను భావిస్తున్నాను. ఇంత పెద్ద చర్చికి మేము రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఇన్ ద వరల్డ్. దైవ జనులు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి నేను రక్షింపబడ్డాను. ఈరోజు మేము చర్చికి వచ్చామండి. వాక్యం విన్నాము, చర్చిలో బాగా విన్నాము, యేసుప్రభుగా దేవుడిగా నమ్ముతున్నాం. టైం చూస్తున్నా ఇంత క్రౌడ్ రావడం, ఇంత జనం రావడం, 4-5 సర్వీసులు కలిపి ఈరోజు 3 లక్షల దాకా రావచ్చండి పబ్లిక్. ఇంత జనం రాస్తాను ఎవరు ఊహించలేదు. ఇది మహా అద్భుతం. క్యాండిల్ లైట్ సర్వీస్ చాలా బాగుందండి. నాటికి మా కళ్ళ కట్టినట్టుగానే ఉంది. నిజంగా యేసయ్య అలాగే పుట్టాడా అని ఇప్పుడు తెలుస్తుంది. నాడు దేవదూతలే ఏ విధంగా అయితే ప్రత్యక్షమై గొల్లలకు జ్ఞానులకు తెలియపరచాలో యోసేపుతో మాట్లాడారు. కల్వరి టెంపుల్లో మరి ఆ దృశ్యాన్ని కళ్ళ కట్టినట్టుగా చూడడం జరిగింది. ఆనాడు జ్ఞానుల్ని నక్షత్రం ఎలా నడిపించిందో ఈ కల్వరి టెంపుల్ కూడా మమ్మల్ని అలా దేవుని వద్దకు నడిపించింది. నిజంగా కల్వరి టెంపుల్లో జరిగిన ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ చాలా గొప్పగా జరిగిందండి. నిజంగా పరలోకంలో కాదు, నిజం మా హృదయాల్లో క్రీస్తు జన్మించినట్టుగా ఉంది. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక.